అంటే ముఖ్యమంత్రి గారు వరం ఇచ్చిన గోదావరిలో చిన్న మూటలు చేయబట్టి పుణ్యలక్ష్మి పుణ్యమాని నీళ్లు సరిపదలో రావట్లేదు. కేసీఆర్ గారు పుణ్యలక్ష్మి చేసిన మోసాన్ని ఆయన అర్థం చేసుకొని మల్లెల సాగర్ నీళ్లు వరద లెక్క నీకు పంపిస్తా 200 లక్షలు నింపుకో 2 లక్షల ఎకరాలకు అని చెప్పి వరం ఇచ్చిపోయింది మొన్న మన జనగాం సభలో. మీరందరి నాలుగు ఓట్లేస్తే మీ ముందు ఎమ్మెల్యేగా నిలబడ్డా. అప్పుడు గదే చట్టం, గదే కానూను, గదే రిజర్వాయర్లు, గదే గోదావరి అని మరి మంత్రిగా ఉండి తేలేకపోయింది ఆయన. ఇవాళ మా ముఖ్యమంత్రి ఆశీర్వదిస్తే ఇవాళ మీ ఎమ్మెల్యే తల్లాడి మా పేదలకు నీళ్లు కావాలని చెప్పి ఇవాళ తెచ్చే ప్రయత్నం చేసి ఇవాళ మా కాస్త కూర్చొని నీళ్ళు ఇవాళ మీ ముందు ఆపరేట్ చేసిన